వెల్కమ్ టు టెన్త్ క్లాసు స్టూడెంట్స్ టు మై ఫిజిక్స్ లెక్చర్ ఎయిటీ ఫైవ్ ఆన్ యూట్యూబ్ మై నేమ్ ఇస్ నేమాన్ విబిఎస్ఎన్ మూర్తి లెక్చరర్ ఇన్ ఫిజిక్స్ సన్ ఆఫ్ శ్రీ నేమాన్ సూర్యనారాయణ శాస్త్రి నేదునూరు లాస్ట్ క్లాస్లో మనం యాక్టివిటీ ట్వెల్వ్ స్టడీ చేసాం ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్లో ఒక కాన్సెప్ట్ కూడా చెప్పుకుందాం టుడేస్ టాపిక్ ఈజ్ ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ ఫ్రమ్ చాప్టర్ హీట్ ఫర్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ స్టడీయింగ్ అండర్ ది స్టేట్ సిలబస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది టెన్త్ క్లాస్ వాళ్ళకి క్లాస్ నెంబర్ లెవెన్ సో మనం ఫిజికల్ సైన్సెస్లో భౌతిక రసాయన శాస్త్రంలో చాప్టర్ వన్ హీట్ స్టడీ చేస్తున్నాం ఉష్ణం గురించి చదువుకుంటున్నాం ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ కాన్సెప్ట్ చూద్దాం అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందాం ఇందులో సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ దీస్ అని చెప్పి ఫోర్ క్వశ్చన్స్ ఇచ్చారు అందులో ఏ బిట్ చూస్తే హౌ మచ్ ఎనర్జీస్ ట్రాన్స్ఫర్డ్ వన్ వన్ గ్రామ్ ఆఫ్ బాయిలింగ్ వాటర్ ఎట్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ కండెన్సెస్ టు వాటర్ ఎట్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ వంద డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద గల ఒక గ్రాము నీటి ఆవిరి వంద డిగ్రీల సెంటీగ్రేడ్ గల నీరుగా సాంద్రీకరణం చెందడానికి ఎంత ఉష్ణం బదిలీ కావాలి అని అడిగారు ఇందులో గివెన్ వాల్యూస్ సేవ్ అని అడిగితే మాస్ ఆఫ్ వాటర్ ఇచ్చారు నీటి ద్రవిరాశి ఎంఈ ఈక్వల్ టు వన్ గ్రామ్ స్టీమ్ వాటర్ కింద కన్వర్ట్ అవుతోంది అంటే నీటి ఆవిరి నీరుగా మారుతుంది అని చేత ఇక్కడ లేట్ అండ్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ వాల్యూ తీసుకుంటాం బాష్పీభవన్ గుప్తోష్ణం మనం యాక్టివిటీస్లో చెప్పుకున్నాం ఈ వాల్యూ ఎల్ఈ ఈక్వల్ టు ఫైవ్ ఫార్టీ క్యాలరీ పర్ గ్రామ్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారుతున్నప్పుడు లేట్ అండ్ హీట్ ఫార్ములా యూజ్ చేసుకోవాలి సో ఇక్కడ స్థితి మార్పు జరుగుతోంది ఒక స్థితి నుంచి వేరొక స్థితిలోకి మనల్ని అడుగుతున్నది హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ అడుగుతున్నారు కావాల్సిన ఉష్ణ రాసి క్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ యాక్టివిటీస్లో చెప్పుకున్నాం మనం క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్ అనేది ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వన్ ఇంటూ ఫైవ్ ఫార్టీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఫార్టీ క్యాలరీ ఇక్కడ హీట్ అమౌంట్ రిలీజ్ అవుతుంది అని చెప్తాం వెలువడుతుంది స్టీము వాటర్ కింద కన్వర్ట్ అవ్వాలంటే కూల్ చేయాలి అని చేత రిలీజ్ అవుతుంది సెకండ్ బిట్ చూద్దాం బి హౌ మచ్ ఎనర్జీస్ ట్రాన్స్ఫర్డ్ వెన్ వన్ గ్రామ్ ఆఫ్ బాయిలింగ్ వాటర్ ఎట్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ కూల్స్ టు వాటర్ ఎట్ జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ వంద డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద గల ఒక గ్రాము నీటి ఆవిరి జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ గల నీరుగా సాంద్రీకరణం చెందడానికి ఎంత ఉష్ణం బదిలీ కావాలి అని అడిగారు ఇక్కడ సొల్యూషన్లో టూ స్టేజెస్ కింద కన్సిడర్ చేస్తాం వాటర్ వేపరు హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉంది నీటి ఆవిరి అది ముందర హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరే వాటర్ కింద కన్వర్ట్ అవ్వాలి నీరుగా మారాలి స్టేజ్ వన్ అది స్టేజ్ టూ వాటర్ ఎట్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడు వాటర్ ఎట్ జీరో డిగ్రీ సెంటీగ్రేడ్కి కూల్ చేయాలి నీటిని వంద డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి జీరో డిగ్రీ సెంటీగ్రేడ్కి చల్లబరచాలి స్టేజ్ వన్లో ఫేజ్ చేంజ్ జరుగుతోంది ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి అని చేత లేటెండ్ హీట్ ఫార్ములా యూజ్ చేస్తాం స్టేజ్ టూలో ఒకే స్టేట్లో ఉంది టెంపరేచర్ డౌన్ అవ్వాలి స్పెసిఫిక్ హీట్ ఫార్ములా యూజ్ చేస్తాం విశిష్టోష్ణం సో స్టేజ్ వన్లో ఫార్ములా క్యూ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్ వన్ ఇంటూ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ క్యాలరీ రిలీజెస్ అని చెప్తాం వెలువడుతుంది అని చెప్తాం స్టేజ్ టూలో ఫార్ములా యాక్టివిటీస్లో చెప్పుకున్నాం మనం క్యూ టూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ ఇక్కడ ఎస్ అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అంటాం నీటి యొక్క విశిష్ట ఉష్ణం వన్ ఉంటుంది దీని వాల్యూ సో ఎం వన్ ఎస్ వన్ డెల్టా టీ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఉష్ణోగ్రతలో మార్పు హండ్రెడ్ మైనస్ జీరో ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ క్యాలరీ అంటాం ఇది కూడా రిలీజ్ అవుతుంది వెలువడుతుంది వాటర్ వేపర్ వాటర్ కింద మారడానికి కూల్ చేయాలి రిలీజ్ అవుతుంది వాటర్ హండ్రెడ్ నుంచి జీరోకి రావాలంటే అది కూడా కూల్ చేయాలి రిలీజ్ అవుతుంది సో టోటల్ ఎనర్జీ రిలీజ్డ్ ఎంత అని అడిగితే క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ వన్ ప్లస్ క్యూ టూ ఫైవ్ ఫార్టీ ప్లస్ హండ్రెడ్ సిక్స్ ఫార్టీ క్యాలరీ ఇంత శక్తి వెలువడుతుంది అని చెప్తాం థర్డ్ బిట్ చూద్దాం సి హౌ మచ్ ఎనర్జీస్ రిలీజ్డ్ ఆర్ అబ్జార్బ్డ్ వ్యాన్ వన్ గ్రామ్ ఆఫ్ వాటర్ ఎట్ జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ ఫ్రీజెస్ టు ఐస్ ఎట్ జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద గల ఒక గ్రామ్ నీరు జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద గల మంచుగా మారడానికి ఎంత ఉష్ణం గ్రహింపబడాలి లేదా విడుదల అవ్వాలి అని అడిగారు వాటరు ఐస్ కింద కన్వర్ట్ అవ్వాలి అంటే ఫేజ్ చేంజ్ దీనికి లేట్ అండ్ హీట్ ఫార్ములా యూజ్ చేసుకుంటాం సో గివెన్ వాల్యూ మాస్ ఆఫ్ వాటరు ఎంఈజ్ ఈక్వల్ టు వన్ గ్రామ్ ఇచ్చారు నీటి ద్రవ్యరాశి వాటర్ ఐస్ కిమ్ మారాలంటే లేట్ అండ్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం ద్రవీభవన గుప్తోష్ణం అని పిలుస్తాం దీన్ని ఇది కూడా యాక్టివిటీస్లో చెప్పుకున్నాం ఎల్ఈ ఈక్వల్ టు ఎయిటీ క్యాలరీ పెర్ గ్రామ్ ఉంటుంది ఈ ఎల్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ వ్యాల్యూస్ సో క్యూఈజ్ ఈక్వల్ టు ఎంఎల్ అవుతుంది వన్ ఇంటూ ఎయిటీ ఎయిటీ క్యాలరీ ఇది కూడా రిలీజ్ అవుతుంది వెలువడుతుంది లాస్ట్ బిట్ డి బిట్ చూద్దాం హౌ మచ్ ఎనర్జీస్ రిలీజ్డ్ ఆర్ అబ్జార్బ్డ్ వ్యాన్ వన్ గ్రామ్ ఆఫ్ స్టీమ్యాట్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ టర్న్స్ టు ఐసెట్ జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ వంద డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద గల ఒక గ్రాము నీటి ఆవిరి జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద గల మంచుగా మారడానికి ఎంత ఉష్ణం గ్రహింపబడాలి లేదా అవ్వాలి అని అడిగారు ఇక్కడ స్టీము ఐస్ కింద కన్వర్ట్ అవ్వాలి అని చేత త్రీ స్టేజెస్ కింద రాసుకుంటాం స్టేజ్ వన్లో వాటర్ వేపర్ రేట్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ కన్వర్టెడ్ టు వాటర్ ఎట్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ అంటాం నీటి ఆవిరి వంద డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఉన్నది నీరు కింద మారాలి అదే ఉష్ణోగ్రత వద్ద స్టేజ్ టూలో వాటర్ రేట్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ చేంజ్డ్ టు వాటర్ రేట్ జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ నీరు ఉష్ణోగ్రత వంద నుంచి జీరోకి తగ్గించాలి స్టేజ్ త్రీలో వాటర్ ఎట్ జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ కన్వర్టెడ్ టు ఐస్ ఎట్ జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ అంటాం జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఉన్న నీరు జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద మంచుగా మారాలి సో స్టేజ్ వన్లో ఫేజ్ చేంజ్ అని చేత లేటెంట్ హీట్ ఫార్ములా స్టేజ్ టూలో ఒకే స్టేజ్లో మారుతోంది అని చేత స్పెసిఫిక్ హీట్ ఫార్ములా స్టేజ్ త్రీలో మళ్ళీ ఫేజ్ చేంజ్ జరుగుతోంది స్థితి మార్పు లేట్ అండ్ హీట్ ఫార్ములా సో స్టేజ్ వన్లో క్యూ వన్ ఫార్ములా ఎంఎల్ వన్ ఇంటూ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ క్యాలరీ ఇది లేట్ అండ్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ బాష్పీభవన గుప్తోష్ణం అంటాం క్యూ టూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ స్టేజ్ టూలో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ వన్ వన్ ఇంటూ వన్ ఇంటూ హండ్రెడ్ మైనస్ జీరో హండ్రెడ్ క్యాలరీ స్టేజ్ త్రీలో మళ్ళీ క్యూ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్ ఫార్ములా లేట్ అండ్ హీట్ ఫార్ములా గుప్తోష్ణం సమీకరణం అంటాం ఇది ఇక్కడ లేట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ రాయాలి ద్రవీభవన్ గుప్తోష్ణం విలువ రాయాలి వన్ ఇంటూ ఎయిటీ ఎయిటీ క్యాలరీ సో టోటల్ ఎనర్జీ రిలీజ్డ్ ఎంత ఎంత విలువడుతోంది అని అడిగితే మూడు యాడ్ చేస్తాం క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ వన్ ప్లస్ క్యూ టూ ప్లస్ క్యూ త్రీ ఫైవ్ ఫార్టీ ప్లస్ హండ్రెడ్ ప్లస్ ఎయిటీ టోటల్ సెవెన్ ట్వంటీ క్యాలరీ వస్తుంది ఇంత శక్తి వెలువడుతుంది అని చెప్తాం సో యూవిల్ మీట్ అగైన్ ఉంది నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ థ్యాంక్ యూ ఆల్ అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ను లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి